డబ్బున్నవాడు గొప్పవాడు కాదు, మనసున్నవాడు గొప్పవాడు. డబ్బున్నవాడు గొప్పవాడు కాదు, దేవుని కలిగిన వాడు గొప్పవాడు. అదండి నిరూపించాలి సమాజానికి. డబ్బు 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 అని డబ్బు పక్క మానవ జాతి నేత్రాలన్నింటినీ అటే పొడిచిందండి. అటే చూడరాను, అటే చూడరా, ఇటు చూడకని. డబ్బంటే నమ్మించింది తప్ప దేవుడంటే నమ్మకుండా పోయింది. అందుకే ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనారడని యేసుక్రీస్తు మనసు విప్పాడు. తండ్రి కోరుకుంటున్నాడు మిమ్మల్ని, కానీ మీరు మరొక యజమాని వైపు మీరు తిరుగుతున్నారు. ఆడే డబ్బు పిశాచివాడు. కోరికలు మీలో పుట్టించి కోరికలు మిమ్మల్ని బానిసలుగా చేసి ఆ బానిసరికు నుండి బయటకు రావడానికి డబ్బే ఉండాలి అంటాడు. ఏ ఎక్కడ ఎవడ డైలాగ్ వినండి, అరే నీ నెత్తి మీద రూపాయి పెట్టినా నువ్వు ఎవడికి అవసరం లేదు, ఆ రూపాయి తీసుకుని వదిలేస్తాడు. మనీ మేక్స్ మనీ థింగ్స్ అంటాడు. నీ విషయంలో సర్వము ధారాళముగా సకలము దయచేసిన దేవుడు అనే పదాలు మర్చిపోయి మనీ మేక్స్ మెనీ థింగ్స్, డబ్బున్నవాడే గొప్పవాడు, డబ్బుంటేనేరా భోజనం, డబ్బుంటేరా పదవి, డబ్బుంటేరా గొప్పతనం, నీ బ్రతుకు కాలంలో ఎంత అనుభవిస్తుంది.